నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం ఈనాటి వార్త విశేషాలు గుడిబండ మండలంలోని కొంకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్ఎస్ గుడ్లు గ్రామ సమీపంలో గల బావిలో గుర్తు తెలియని శవం నీటిలో తేలియాడుతూ ఉండడం గమనించిన గ్రామస్తులు గుడిబండ ఎస్ఐ సురేష్ కు మరియు మడకశిర సిఐ శ్రీరామ్ కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వారి సహాయంతో నీటిలో ఉన్న శవాన్ని తీయడం జరిగిందన్నారు। ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ వారి సిబ్బంది శ్రీనివాసులు శ్రీకాంత్ ప్రశాంత్ కోదండపాని ముస్తఫా శ్రీనివాసులు పాల్గొన్నారు। గుడిబండ ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఈ శవానికి సంబంధించిన వ్యక్తులు మీడియా ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా గుర్తించి మాకు సంబంధించిన వ్యక్తి అని మా దగ్గరికి వస్తే అప్పగిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ దాదాపీర్ కానిస్టేబుల్ వెంకటేష్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు। వయసు కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు। ఒక తెల్లని చక్క తెల్లని పంచ ధరించి ఉన్నాడు। అయితే ఇది ఎలా జరిగిందనడానికి మాకు పైన కనబడుతున్నటువంటి ప్రజలు అనుకుంటున్నటువంటి కారణం ఏంటంటే ఇదే నెలలోనే అనగా మే 6వ తేదీన ఈ ఎస్ఎస్ గుండ్ల గ్రామంలో ఒక పౌరాణిక డ్రామా జరిగింది। ఆ డ్రామాకు వచ్చి మా డ్రామా చూసి ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఇక్కడికి ఏదైనా నీటి అవసరమై ఆ బావి దగ్గరికి వచ్చి కాలు జారి పడిండొచ్చని పైకి కనబడేటువంటి కారణాలు అతని శరీరంపై ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి గుర్తులు కానీ కనిపించట్లేదు। అయితే అతను యొక్క బాడీని ఎవరైనా మీ వాళ్ళు సంబంధికులు తెలిస్తే గుడిబండ ఎస్ఐ అయిన నన్ను మడకశిర సర్కిల్ సిఐ శ్రీరామ్ సార్ని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। హలో, ఈరోజు మార్నింగ్ 6 గంటలకి శవం పడిందని మాకు తెలిసింది విషయము। తెలిసిన వెంటనే సురేష్ గారు గుండుమా ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఆయన ఫోన్ చేసి మాకు తెలపడగా వెంటనే మేము వచ్చేసి మా సిబ్బంది అంతా బావి పాడుపడిన బావి దాంట్లో దిగడానికి చాలా కష్టంగా ఉన్నింది। అట్లా పరిస్థితుల్లో మేము ల్యాడర్ వేసి ఒక పట్ట తీసుకొని ఆ పట్టలో ల్యాడర్లో శవాన్ని బయట తీస్తూ మా పిల్లలు ప్రకాష్ శ్రీకాంత్ మరి వచ్చేసి శ్రీనివాసులు డి శ్రీనివాసులు మళ్ళీ ముస్తఫా కోదండపాణి మొత్తం ప్రతి ఒక్కరు శ్రమించి ఈ విధంగా బయట తీసేసి ఆ గుర్తు తెలియని శవము అది పేరు ఊరు తెలియని అతను దాని ఫోటోలు మాత్రం మాకు తెలుసు అంతవరకే ఆయన పేరు ఎక్కడ ఏ ఊరు అనేది మాకు విషయం తెలియదు। కానీ మాకు రెస్క్యూ చేయడానికి మాకు చాలా హ్యాపీగా తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వాళ్ళకు పోలీసు వారికి అప్పగించడం అనేది ఈ శవాన్ని ఓకే।